ఏ పని అయితే ఖురాన్ మరియు హదీస్ కి వ్యతిరేకంగా ఉంటుందో ఆ పని చేయరాదు అని కొంతమంది ముస్లింలు సమాధానం చెబుతూ ఉంటారు కనుకనే 40వ చేయడం బర్సీ చేయడం ఫాతిహానే చేయడం ఈసాలి సవాబ్ చేయడం ఇటువంటి పనులకి ఇస్లాం కి ఎటువంటి సంబంధం లేదు వీటి యొక్క ఆధారాలు ఖురాన్ మరియు హదీస్ లో ఎక్కడ కూడా కనపడవు కనుకనే ఈ పనులు అస్సలు చేయరాదు ఈ యొక్క పనులని తప్పు అని చెబుతూ ఉంటారు సోదరులారా సోదరిమల్లారా ఇటువంటి మనుషులతో ఇటువంటి ముస్లింలతో నేను ప్రశ్నించదలుచుకున్నాను ఇటువంటి నీచమైన మనుషులకి నేను ఒక క్వశ్చన్ వేయదలుచుకున్నాను నీ తల్లిదండ్రులక వివాహం గురించి నాకు ఖురాన్ లో ఎక్కడ కూడా కనపడలేదు ఏ పని అయితే ఖురాన్ మరియు హదీస్ కి వ్యతిరేకం ఉంటుందో అది నీ దృష్టిలో హరామ్ అయిపోతుంది మరి నువ్వేమైపోతావు నువ్వేంటి నువ్వెలా పుట్టావు ఒక్కసారి ఆలోచించు నువ్వు వేసే నింద మాపైన కాదు నువ్వు వేసే నింద అహ్లు సున్నత్ వ జమాత్ పైన కాదు నువ్వు వేసే నింద అల్లాహ్ పైన ఉంటుంది నువ్వు వేసే నింద ఖురాన్ పైన ఉంటుంది ఎవరైతే ఖురాన్ మరియు అల్లాహ్ పైన నింద వేస్తారో వారు స్వర్గంలోకి ఏ విధంగా వెళ్ళగలుగుతారు ఎందుకంటే ఖురాన్ మనకి సమాధానం చెబుతుంది అల్లాహ్ మనకి తెలియజేస్తున్నాడు మీరు ఇతర ముస్లింల కోసం దుఆ చేయండి అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు దీని గురించి నేను వీడియో కూడా చేసి ఉన్నాను ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టామని చెబుతాను మీరందరూ తప్పకుండా చూడండి సోదరులారా సోదరిమల్లారా అల్లా మనకి తెలియజేస్తున్నాడు ఇతర ముస్లింల కోసం దువా చేయమని మేము ఫాతిహా చేసే సమయంలో మేము బర్సీ చేసే సమయంలో మేము 40వ చేసే సమయంలో మేము ఇసాల సవాబ్ చేసే సమయంలో ఏం చేస్తాం దువానే కదా చేసేది మేము ఆ సమయంలో ఏం చేస్తాం యాసీన్ చదువుతాం సూరే యాసీన్ చదువుతాం సూరే బక్రా చదువుతాం సూరే ఇబ్రాహీం చదువుతాం సూరే ఫాతిహా చదువుతాం సూరే ఇఖ్లాస్ చదువుతాం పూర్తి ఖురాన్ ని కూడా చదువుతాం దాని తర్వాత ఆ యొక్క పుణ్యాన్ని ఫలానా ముస్లిం కి చేర్చమని మేము దువా చేసాం దువా చేయడం తప్పైపోతుందా ఖురాన్ యొక్క వాక్యాలు చదవడం తప్పైపోతుందా మరి దీన్ని నువ్వు తప్పని ఎందుకు చెబుతున్నాం సోదరులరా సోదరిమల్లారా ఇటువంటి మనుషులతో మీరు దూరం అవ్వండి చనిపోయిన తర్వాత మీ యొక్క పిల్లలు మీకోసం ఫాతిహా చెయ్యాలంటే చనిపోయిన తర్వాత మీ యొక్క వంశం మీకోసం ఫాతిహా చెయ్యాలంటే మీరు నరకం నుండి స్వర్గంలోకి వెళ్ళాలంటే ఇటువంటి మనసుతో దూరం అవ్వండి మీ యొక్క ఇమాన్ ని రక్షించుకోండి సోదరులారా సోదరిమల్లారా మనమందరం నమాజ్ చదువుతాం నమాజ్ చేసే సమయంలో అత్తహియాత్ చదువుతాం అత్తహియాత్ తర్వాత దురూద్ ఇబ్రాహీం చదువుతాం దాని తర్వాత దుఆయి మాసురా చదువుతాం దుఆయి మాసురా ఒక్కసారి నేను చదివి వినిపిస్తున్నాను శ్రద్ధ చూపండి అల్లాహుమ్మా గఫిర్లీ వలి వాలిదయ్య వలి మన్ తవాలదా వల్ జమీల్ ముమినీన వల్ ముమినాత్ వల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్ సోదరులారా సోదరిమల్లారా దీని యొక్క అర్థం ఏంటంటే ఓ అల్లా నా యొక్క పాపాలను తొలగించు నా తల్లిదండ్రుల యొక్క పాపాలు కూడా తొలగించు మరియు ఇతర ముస్లిం యొక్క పాపాలు కూడా తొలగించు అని నమాజ్ నువ్వు కూడా దువా చేస్తావు నేను కూడా దువా చేస్తాను ప్రతి జమాత్ యొక్క ముస్లిం ఈ యొక్క దువాయి మాసులో చదవడం అనేది జరుగుతుంది మరి నమాజ్ ఎందుకు చదువుతున్నావు ఇతర ముస్లిం కోసం నువ్వు దువా ఎందుకు చేస్తున్నావు సోదరులారా సోదరిమల్లారా వారందరూ చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనుకనే సోదరులారా ఎటువంటి మనసుతో దూరం అవ్వండి మనమందరం అల్హమ్దులిల్లా సుమ్మా అల్హమ్దులిల్లా నమాజ్ లో కూడా ఇతర ముస్లింల కోసం దువా చేస్తాం నమాజ్ లో కూడా మనం తల్లిదండ్రుల కోసం దువా చేస్తాం మరియు ఫాతిహా హానిలో కూడా ఇతర ముస్లింల కోసం మనం దువా చేస్తాం సోదరులారా సోదరిమల్లారా ఈ యొక్క పని చేయడం తప్పైతే కాదు దీని యొక్క ఆధారం నేను ఖురాన్ నుంచి కూడా ఇవ్వడం అనేది జరిగింది సోదరులారా సోదరిమల్లారా ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెబుతాను దాని తర్వాత నా యొక్క ప్రసంగాన్ని ముగింపులోకి తీసుకువస్తాను శ్రద్ధ చూపండి ఒక ముస్లిం ఉన్నాడు అతడు తాగుబోతూ అతడు మధ్యని సేవిస్తూ ఉంటాడు సోదరులారా కానీ ఖురాన్ మనకి ఏం తెలియజేస్తుంది మధ్యాన్ని సేవించవద్దు ఖురాన్ మనకి మధ్యాన్ని సేవించవద్దు అని తెలియజేస్తుంది హదీస్ యొక్క పుస్తకాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మన అందరికీ తెలియజేశారు ఎందుకంటే ఇది హరాం సోదరులారా ఎవరైతే మధ్యాన్ని సేవిస్తారో వారందరూ పాపానికి గురవుతారు దీనికి కారణం ఎవరు అతను స్వయంగా దీనికి కారణం అవుతాడు అలా అని చెప్పి ఒక ముస్లిం తాగుతున్నాడు అని చెప్పి ఒక ముస్లిం మధ్యాన్ని సేవిస్తున్నాడు అని చెప్పి మీరు ఇస్లాం పైన నింద వేయలేరు మీరు ఖురాన్ పైన నింద వేయలేరు మీరు మహాప్రవక్త వారి పైన నింద వేయలేరు మీరు అల్లాహ్ పైన నింద వేయలేరు ఎందుకంటే తప్పు ఆ మనిషిది సోదరులారా సోదరిమల్లారా అలాగే ఫాతిహా చేసే సమయంలో 40వ చేసే సమయంలో బర్సీ చేసే సమయంలో ఈసాలి సవాబ్ చేసే సమయంలో ఇటువంటి కార్యక్రమాలు చేసే సమయంలో కొంతమంది ముస్లింలు అహ్లె సున్నత్ వ జమాత్ కి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క పని చేస్తారు కానీ వారు కొన్ని మూఢనమ్మకాలు తీసుకువస్తారు వారు కొన్ని రాంగ్ మెథడ్స్
తీసుకువస్తారు. వారందరూ మూడు నమ్మకాల యొక్క పనులు కూడా చేస్తారు. ఇటువంటి పనులకి ఇస్లాం కి ఎటువంటి సంబంధం లేదు. సోదరులారా, సోదరి మనులారా, ఏ విధంగా అయితే ఆ తాగుబోతు మనిషికి కారణం అతడు స్వయంగా అవుతాడో, అలాగే ఆ మనిషి ఏదైతే మూడు నమ్మకాలు ఫాలో చేస్తున్నాడో దానికి కారణం అతడు స్వయంగా అవుతాడు. మేమందరం ఫాతియా హని చేస్తాం, పాయసం కూడా చేసి మేము ఫాతియా చేసేస్తాం, మేము ఉత్తి అన్నంతో కూడా ఫాతియా చేసేస్తాం. మేము ఫాతియా చేసి ఆ యొక్క పుణ్యాన్ని ఫలానా మనిషికి చేర్చాలని మా యొక్క గోల్ ఉంటుంది, మా యొక్క ఎయిమ్ ఉంటుంది. అంతేగాని ఆ మూఢ నమ్మకాల పైన అమలు చేయము. కనుకనే మీరు వారి యొక్క పనులు చూసి మీరు మా పైన నింద వెయ్యరాదు. చివరిలో నేను మీతో ఒక మాట చెప్పదలుచుకున్నాను, చనిపోయేంత వరకు మీరు ఫాతియా హని చేస్తా ఉండండి, ఇసాలి సవాబ్ చేస్తా ఉండండి, బర్స్ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉండండి. ఎప్పుడైతే మీ యొక్క పిల్లలు ఈ యొక్క పనులు మిమ్మల్ని చేయడం చూస్తారో వారు కూడా తప్పకుండా చేస్తారు. అలాగే మీరు చనిపోయిన తర్వాత మీకు పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క పనులు చేయడం శిర్కని చెబుతారు, ఈ యొక్క పనులు చేయడం తప్పని చెబుతారు, వారితో మీరు ప్రశ్నించండి, ఖురాన్ నుంచి చూపించు ఈ యొక్క పని చేయడం తప్పు అని అంటున్నావు కదా ఎక్కడ రాసి ఉంది, హదీస్ నుంచి చూపించు ఈ యొక్క పని చేయడం ఎక్కడ తప్పు అని రాసి ఉందో చూపించు అని మీరు వారితో అడగండి. వారు ఎప్పటికీ చూపించలేరు, ఎందుకంటే ఖురాన్ మరియు హదీస్ లో ఎక్కడ కూడా దీని గురించి తప్పు అని రాసిలేదు. సోదరులారా, ఖురాన్ లో అల్లా స్వయంగా అన్నాడు, మీరు ఇతర ముస్లింల కోసం దువా చేయండి. దీని గురించి నేను ఇంతకు ముందు వీడియోలో చేసి ఉన్నాను, ఆ యొక్క రిఫరెన్స్ కూడా నేను ఇచ్చాను, ఆధారం కూడా ఇచ్చాను. ఈ యొక్క పనులన్నీ చేయవచ్చు, చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. అలాగే మీ యొక్క ఈమాన్ని మీరు రక్షించుకోండి. సోదరులారా, సోదరి మల్లారా, మీ యొక్క పిల్లలు కూడా ఈ యొక్క పని చేస్తారు, చనిపోయిన తర్వాత మీకు కూడా దీని యొక్క పుణ్యం లభిస్తూ ఉంటుంది.